శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతు. మూలం నక్షత్రం మీద కుజుడు ప్రవేశించడం, ధనుర్రాశిలో ప్రవేశించడం, అదేవిధంగా అక్కడ శనీశ్వరుడు కూడా ఉండడము, శని కుజుడు కలయక ప్రత్యేకించి ధనుర్రాశిలో ఉన్న మూలం నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి మానసికంగా శారీరకంగా ఆందోళన తీసుకురావడము, కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడము, ఇది కాకుండా అనుకున్న పని ఎప్పటిండో పెండింగ్ ఉన్న పనికి ఒకవేళ అక్కడ నుండి 100 రూపాయలు రావాలంటే 100 నుండి డైరెక్ట్గా 0 లెవెల్ తీసుకురావడము. అది కీర్తి అనుకోండి, గౌరవం అనుకోండి, ప్రతిష్ట అనుకోండి, ధనం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఈ 45 డేస్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం బాగా చెప్పుకోవాలంటే ఇంట్లో బాలయ్య గారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం చెప్తాం. మూలయ్య నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళందరికీ కొంత ఈ కాంబినేషన్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం 45 రోజులు ఉన్నాయని చెప్తాం. దీనికి మన సంస్కారం కొన్ని చేసుకోవాలి, యజ్ఞయాగం చేసుకోవాలి, దోష నివృత్తి చేసుకోవాలి. దోష నివృత్తి అంటే ఆ వేడిని మనం చల్లార్చుకోవడానికి చేయవలసిన ప్రక్రియలో భాగంగా చేసుకోవాలి. ఎండాకాలం వచ్చేసింది, ఏసీ వేసుకున్నాం, అది ఇంట్లో కరెక్ట్ అయి ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు వేసుకుంటాం చల్లగా ఉండాలని చెప్పి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ 45 రోజులు ఉందని 45 రోజులకు ఏదో ఒక ప్రక్రియ చేసుకోవాలి. ఏం చేసుకోవాలన్నది మన జ్యోతిశాస్త్రం చెప్తుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం. కొంతవరకు బాలయ్య గారు, ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రజానాయకుడు కాబట్టి, అదే కాకుండా ఫిల్మ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి, ఆయన నక్షత్రం మూలా నక్షత్రం. ఇంకా ముందుకు వెళ్తే ఇదే మూలా నక్షత్రం ఉన్నవారు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు ఇంతకుముందు, ఆయన పరిస్థితి మనం చూసేవాడిని. అదేవిధంగా ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆందోళనకర స్థితి ఈ 45 రోజులు చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి బాలయ్య గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ప్రత్యేకంగా చెప్పాలనుకున్న వాళ్ళంటే ధనుర్రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది ఈ 45 రోజులు. దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రెండు కలిపి ఉన్నవి సప్తమ భావాన్ని చూస్తాయి. సప్తమ భావం అంటే ఇద్దరు కలిసి సప్తమ భావం చూడాలంటే మిథున రాశిని చూస్తాయి. మిథున రాశుల్లో ఉన్న మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, పునర్వదన నక్షత్రం చూస్తాయి. సో ఆ 7వ భావాన్ని చూస్తే రెండు కలిసి వస్తాయి కాబట్టి ఆ 7వ భావాన్ని ఉన్న ఆ మిథున రాశి వారికి కూడా కొంత దీని యొక్క ప్రభావం బాగా కనిపించే అవకాశం ఉంది. అంచేత చాలా జాగ్రత్త పడాలి. తర్వాత ఇందులో ఒక్కొక్క విషయం మనం మాట్లాడుకోవాలి. 7 ఏళ్ళు ఏ విధంగా మిథున రాశి వారికి ఇబ్బంది ఉందో అదేవిధంగా ధనురాశి వారికి ఇబ్బంది ఉంది కాబట్టి, ధనురాశిలో మనకు అనుమైన బాలయ్య గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, అలాగే కొంతమంది ప్రజానాయకులు ఎవరైతే అందరి నా దగ్గర ధనురాశి కాదు తెలియదు కాబట్టి, ఎవరైతే ధనురాశిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోవడం, దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకోవడం, అలా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ 45 రోజుల్లో జరిగే సంఘటనలు నుండి, స్పెసిఫిక్గా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అనుకోండి, ప్రయాణంలో జరిగే ఇబ్బందులు కొన్ని, వీటి నుండి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వియ్యం.